ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పత్తి విత్తనాల కోసం రైతులు ఎంతో అవస్థలు పడుతున్నారు. ఉదయం నుంచే మరి రైతులంతా కూడా ఆ యొక్క ఫర్టిలైజర్ షాపుల దుకాణం ముందు మరి అందరూ కూడా పడిగాపులు కావాల్సి వస్తుంది. ఉదయం 7 గంటల నుంచి మొదలుకుంటే మరి సాయంత్రం 7 గంటల వరకు కూడా మరి వారందరూ కూడా మరి రైతులంతా కూడా క్యూ లైన్లో ఉండి మరి విత్తనాల కోసం ఎంతో ఎదురు చూస్తున్నారు. అయితే ఇక్కడ మరి మనం చూసుకోవచ్చు, ఇక్కడ లైన్లో మరి అందరూ కూడా ఎంతో పడిగాపులు కాస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్కరు చొప్పున మరి ఇద్దరు మాత్రమే ఇక్కడ తీసుకుంటున్నారు. మనం ఇక్కడ చూసుకోవచ్చు, షాపు యజమాని మాత్రం కేవలం ఒకరికి 2 బ్యాగులు మాత్రమే ఇస్తున్నాడు. ఇక్కడ స్థానికంగా కొంతమంది ఉన్నారు, చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది కజ్జాల గ్రామం. మేము పొద్దున 8 గంటలకు వచ్చాము. ఎక్కడన్నా కానీ 200 ప్యాకెట్ల దాకా వంచుతున్నారు, సెడల్ రిమూవ్ చేస్తున్నారు. మరి అక్కడ నుంచి ఇక్కడ నుంచి అక్కడ ఉరుకుడు ఉన్నది. ఇక దొరుకుడు అయితే లేదు. పొద్దున నుంచి ఇప్పటిదాకా ఇప్పుడు 2 గంటలు అవుతున్నదేమో. నీళ్లు లేవు, ఏం లేదు. ఈ లైన్లో ఆ లైన్లో ఉండు, ఆ దుకాణం ఈ చేపు ఆ చేపు తిరుక్కుంటా ఉండున్నది. ఇట్లా పరిస్థితి నడుస్తున్నది. మరి షాపు వాళ్ళది తప్ప అధికారులదా ఎవరిదా తెలుసులేదు. మేమైతే బాగా ఇబ్బందులు అవుతున్నాయి. ఎక్కడైతే ఇంకా ప్యాకెట్ దొరకలేదు. ఏదో 10-20 మందికి ఇచ్చేస్తున్నారు, ముచ్చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అయిపోయినాయి అయిపోయినాయి అంటున్నారు. ఇది పరిస్థితి. ఏ విత్తనాల కోసం డిమాండ్ ఉంది? ప్రతిదీ వాడుతున్నాము. కాకపోతే కొద్దిగా అయినా 6x9 ఉండాలని, ఒక 20 బ్యాగులు వేసే జాగాలో ఒక 4-5 బ్యాగులు ఉండాలన్నట్టు మంచి క్రాపే. అందుకని కొద్దిగా ఇంత దానిలాడు. మరి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పత్తి విత్తనాల కోసం మరి రైతులందరూ కూడా ఎంతో అవస్థలు పడుతున్నారు. క్యూ లైన్లో ఉంటూ కూడా మరి ఉదయం నుంచే మరి వారంతా కూడా బారులు తీరారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, చాలా రద్దీగా కనిపిస్తుంది. చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు మేము నిబాన్ నుంచి వచ్చాము. బీపూర్ మండల్ ఘోరంగా చదవమంటే నీళ్లు లేవు, లైన్లో నిలబడి ఉన్నది. మనిషికి 2 పాకెట్ల కంటే ఇస్తలేరు. ఘోరంగా ఉన్నది. ఏ తన్నుకున్నాడు అప్పుడైతే ఒకళ్ళం పడ్డాము ఘోరంగా. ఆడైతే ఇంకా కొట్టుకున్నారు. ఆడలో కూడా లేని పరిస్థితి ఉన్నది ఘోరంగా. ఇప్పుడు సాపైనా అంటున్నారు. ఎండలో నిలబడంగానే అయిపోయినాయని అని చెప్తున్నారు. ఇంకా ఇంత ఘోరం అంటే ఎప్పుడు లేకుండా ఇట్లా. మార్కెట్లో పత్తి విత్తనాల కోసం రైతులు ఎంతో పడిగాపులు కాస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచే మరి క్యూ లైన్లో వారు నిలిచి ఉంటున్నారు. మరి షాపుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. విత్తనాల కోసం ఎంతో మరి ఇప్పుడు వర్షాకాలంలో మరి ఒక సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో మరి పురుషులతో పాటు మహిళలు కూడా ఇక్కడ మరి లైన్లో ఉంటున్నారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు, చెప్పండి అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? సుంకిడి తలమడుగు మండల సుంకిడి. పొద్దున్న నుంచి ఉంటున్నాము, సరిగ్గా ఇస్తలేదు. ఇవి రాసని 6x9 పత్తి విత్తనాల కోసం. ఆధార్ కార్డు మీద మనిషికి 2 ఇస్తుంది. పరిస్థితి అంటే సార్ చూస్తుంది కదా, బాగా ఘోరంగా ఉన్నది. ఒక గంటన్నర నిలబడితే 2 బాగులు మాత్రం ఇస్తుంది. ఒక 2-3 రోజులు అన్న వస్తున్నాం. మేమైతే ఇవాళ దొరికింది ఇవా ఒకరికి 2. గంటన్నర నిలబడితే ఒకరికి 2. మొన్న వచ్చినాం దొరకలే, 2 దొరికినాయి. మేము ఎన్ని 2 పెట్టుకొని ఉంటాం సేను నిండా. రోజు రోజు వస్తే పని ఇంటికాడ ఎట్లా? మరి 15 పత్తి వేస్తాం. పత్తి మాకు 15 కావాల. ఏం మాకు పొద్దున్న నుంచి ఉంటే ఇప్పుడు 2 దొరికినాయి. తిండి లేక చాయ్ తాగి వచ్చినాం. ఇక్కడ నీళ్లు కూడా లేవు, ఇంత ఇది వ్యవస్థ లేదు. పత్తి విత్తనాల కోసం రైతులు ఎంతో అవస్థలు పడాల్సి వస్తుంది. ఒక్కో రైతు కేవలం 2 విత్తనాల బ్యాగులు మాత్రమే తీసుకోవాల్సి వస్తుంది. అయితే విత్తనాల షార్టేజీ ఉండడం వల్ల మరి రైతులు అనేక పడిగాపులు కావాల్సి వస్తుంది. ఇక్కడ స్థానికంగా కొంతమంది రైతులు ఉన్నారు, అన్నట్టు తెలుసుకున్నాం. చెప్పండి దాదాపు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ధన్నోరా గోన ధన్నోరా. 2 బ్యాగులు ఇచ్చిండ్రు. 3 సార్లు లైన్లో నిలబడ్డము, ఆ శ్రీనివాసాల నిలబడ్డము, ఆడ ఇవ్వలేదు. మళ్ళా కిసాన్లో 2 బ్యాగులు ఇచ్చింది. ఇంతకుముందు 2 రోజులు వచ్చినాము, ఒక్కటి కూడా దొరకలేదు. ఈసారి ఒక 2 బ్యాగులు దొరికినాయి. నాకు 15 ఎకరాల పత్తి పెడతా నేను. ఉన్న 10 ఎకరాలు ఉన్నది, 10 ఎకరాలు ఉన్నది కానీ 2 బ్యాగులు దొరికినాయి. 6x9 గింజలు 2 రోజులు 2 బ్యాగులు దొరికినాయి. ఎండ అంటే ఎండ, నీళ్ళు లేవు, ఏం లేవు. మస్తు బాగా తిప్పలు ఉన్నది, అన్నం లేదు, ఏమి లేదు. 2 రోజులు. పత్తి విత్తనాల అమ్మకాలు ఎలా సాగుతున్నాయి? మరి జిల్లాలో మరి మార్కెట్లో ఉన్నటువంటి రద్దీ వల్ల మరి అక్కడ ప్రజలకు మరి అక్కడ కొంత ఇబ్బంది కలుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మార్కెట్లో పత్తి విత్తనాలు ఎంతవరకు వచ్చాయి, మరి అమ్మకాలు ఎలా సాగుతున్నాయి అనేటువంటి జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు వారిని తీసుకున్నాం. సార్ చెప్పండి, విత్తనాల యొక్క కొనుగోలు అమ్మకాలు ఏ విధంగా జరుగుతున్నాయి? నా పేరు డిపుల్లయ్య, ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ అధికారిని. ఆదిలాబాద్ జిల్లాలో ఈ సంవత్సరం వానాకాల సీజన్లో దగ్గర దగ్గర 5,87,000 ఎకరాలలో సాగు విస్తీర్ణం ఉంటుంది. దీనిలో ప్రధానంగా పత్తి, సోయా, కందిని ఎక్కువ మొత్తంలో విస్తీర్ణంలో పంటలు వేస్తారు.
దీనిలో ప్రధానంగా పత్తి అనేది దగ్గర 4 లక్షల 16 వేల ఎకరాలలో సాగు ఉంటుంది. దీనికి దగ్గర ఒక 10 లక్షల ప్యాకెట్లు అవసరం ఉంటుంది. ఇప్పటికే మనకు జిల్లాకు 8 లక్షల పైగా ప్యాకెట్లు రావడం జరిగింది. దీనికి సంబంధించింది కూడా 55 రకాల కంపెనీల పత్తి విత్తనాలు దగ్గర 125 నుండి 150 రకాలు పత్తి విత్తనాలు జిల్లాలోని లైసెన్స్ దుకాణంలో అందుబాటులో ఉంచడం జరిగింది. దీనికి సంబంధించి మేమందరికి రైతులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము, రైతులకు కూడా ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సరిపడు విత్తనాలన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇంకా 4-5 రోజుల లోపల కూడా పూర్తి స్థాయిలో విత్తనాలు అందుబాటులో ఉంటాయి. ఇంకొకటి ఏంటిదంటే రైతులందరూ కూడా తగినంత వర్షాలు పడ్డప్పుడే భూమిలో తేమ ఉన్నప్పుడే విత్తుకోవాలి, ఎలాంటి ముందు విత్తుకోకూడదు అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. మార్కెట్లో మరి పత్తి విత్తనాల కోసం రైతులు ఉదయం నుంచే మరి వరిగాపులు కాస్తున్నారు. ఒక్కొక్కరు రైతు మరి 2 రోజులు 3 రోజుల పాటు మరి రావాల్సి వస్తుంది. ఇక్కడ క్యూలైన్లో ఉన్నప్పటికీ కూడా మరి విత్తనాలు దొరకనటువంటి పరిస్థితి నెలకొందని అయితే రైతులు చెప్తున్నారు. ఒక్కొక్కసారి మాత్రమే వారికి అదృష్టవశాత్తు ఒక్కొక్క రైతుకు 2 ప్యాకెట్ల వరకు మాత్రమే విత్తనాలు దొరుకుతున్నాయి. మరి అధిక మోతాదులో మరి రైతులకు సరైనటువంటి ఈ యొక్క విత్తనాలు లభించడం లేదని అయితే రైతులు చెప్తున్నారు. ఉదయం 7 గంటల నుంచే మరి ఇక్కడ పడిగాపులు కాస్తూ మరి ఒకరిపై ఒకరు మరి ఇక్కడ గుమిగూడడం రద్దీగా మారడంతో కొంత ఘర్షణ కూడా ఏర్పడుతూ ఉంది. మరి ఇక్కడ ఈరోజు మరి చూసాం, మరి ఇక్కడ చిన్నపాటి ఘర్షణ కూడా జరిగింది. మరి ఇక్కడ ఈ యొక్క రద్దీ వల్ల మరి ఇక్కడ మార్కెట్లో ఇటు ట్రాఫిక్తో పాటు ఇటు దుకాణాల వద్ద కూడా మరి ప్రజల మధ్య ఈ యొక్క రైతుల మధ్య మరి రద్దీ ఉండడం వల్ల కొంత ఘర్షణ వాతావరణం అయితే కనిపించింది. అయితే రైతులకు అందరికీ కూడా విత్తనాల ప్యాకెట్లు తీసుకునేలాగా మరి ఇక్కడ క్యూ లైన్లో పెట్టి మళ్ళీ ఏర్పాట్లు చేశారు. అయితే ఈ విధంగా మరి మొత్తానికి పత్తి విత్తనాల కోసం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అయితే పూర్తిగా రోజుల పాటు ఇలా పడిగాపులు కావాల్సి వస్తుందని అయితే చెప్తున్నారు. అయితే జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మాత్రం జిల్లాలో సుమారుగా ఎక్కువగా పత్తి పంటని పండిస్తారు. 4 లక్షలకు పైగా మరి ఇక్కడ రైతులు 4 లక్షలకు పైగా ఎకరాల్లో పత్తిని పండించడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు అయితే మరి సుమారుగా 8 లక్షల వరకు ప్యాకెట్లు అయితే మరి దుకాణాలలో అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇప్పుడే మరి అమ్మకాలు అనేటివి కొనసాగుతూ ఉన్నాయి. అయితే పూర్తిగా రైతులకు ఎలాంటి కూడా దోకా లేకుండా మరి అందరు రైతులకు కూడా పత్తి విత్తనాలు అందేలా చర్యలు తీసుకుంటామని అయితే వ్యవసాయ శాఖ అధికారి కూడా చెప్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా నుండి శైలేందర్, ABP దేశం.